అప్పగించుకోవాలా? ఏ గౌరీ! ఏంటమ్మా? నేను మా ఊరు వెళ్తున్నాను, వచ్చాక ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు ఇటువైపు రాకు. సరేనమ్మా. గీతా, సడన్ గా ఊరెళ్ళ టికెట్ తెమ్మనంటే? రేపేదో పూజ ఉందంట, అమ్మ తప్పకుండా రమ్మంది. ఏంటి గీతా, ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా డాక్టర్ దగ్గర. వచ్చాక వెళ్దాం గానీ. అవును, బస్సు ఎన్నింటికి? బస్ కాదు, ట్రైన్ తీసుకున్నా. ట్రైనా? ట్రైన్ కెందుకు? అంత దూరం నువ్వు కూర్చొని బస్సులో జర్నీ చేస్తే నడువు నొప్పితో ఊరెళ్ళి ఏడుస్తూ కూర్చుంటావు. నా సంగతి సరే, కానీ మీరు భోజనం ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినకండి. ఓకే. ఆ తినేదేదో టైంకి తినండి. ఇలా కాదు కానీ, నేను వచ్చాక మీకు వంట నేర్పిస్తాను, మీరు కూడా సిన్సియర్గా నేర్చుకోవాలి. నీ శ్రేయబులేషగా చెప్తున్నా, ఆ పని మాత్రం చేయకు. ఏ, ఎందుకు? నేను వంట నేర్చుకున్నాను అనుకో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళా, నేనైతే నీ గురించి పట్టించుకోను. అంటే నా అవసరం మీకు వంటేనా? అంతేగా, ఇంకేమీ లేదా? ఇంకేముంటది? ఇంకేమీ లేదా? నాకు తెలిసేది ఏమీ లేదు, నీకు తెలిసింది ఏమన్నాడు చెప్పు. ఓ, ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దులే. ఇప్పుడు ఒక నిమిషం పెట్టేస్తే నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా ఈ ఫోటో చూడండి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకున్న వీడిని ఎక్కడైనా చూసారా? ఈ కుత్తే కడుతూ నీకు పని ఏంటి? నన్ను మోసం చేశాడు. నిన్ను మోసం చేశాడా? అంటే మిమ్మల్ని మోసం చేశాడా? ఇది పట్టుకో చెప్తాను. నన్ను మోసం చేయటం ఏంటయ్యా? నన్ను మోసం చేసేవాడు ఈ హైదరాబాద్లో ఇంకా పుట్టలేదు. అమ్మో, వీడు వరంగల్లో పుట్టాడు సార్. నో డౌట్, వీడు వాణ్ణి కూడా మోసం చేసే ఉంటాడు. ఎంతమందిని మోసం చేస్తావురా? హే బాబాజీ, వైరు లుకింగ్ సో డల్. ఏం లేదురా, ఊరికే కూర్చున్నా. వై దిస్ కొలవరి? చెల్లెమ్మ ఇంత మంచి ఆఫర్ ఇస్తే వాట్ ఆర్ యూ డూయింగ్? యూజ్ ఇట్ మ్యాన్. ఓరా, చెల్లెమ్మ ఎప్పుడో కానీ పుట్టింటికి వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళింది. సిచ్యువేషన్ని వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. ఈ టైంలో ఒక సూపర్ ఫిగర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి. ఏమంటావు బాబాజీ? ఏ పోరా, నేనే తప్పు చేయకుండా నా పిల్ల అనుమానిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంటే. అదేంటి బాబుజీ, చెల్లెమ్మ నిన్ను అనుమానిస్తుందా? మామూలుగా కదరా, తను ఊరెళ్తూ పని మనిషికి చెప్పింది నేను వచ్చేవరకు మా ఇంటికి రావద్దని. అది కామనే. నా మీద ఒక కన్నేసి ఉంచమని మా పక్కింటి ఆంటీకి కూడా చెప్పిందిరా. ఏంట్రా ఈ కర్మ నాకు? ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా ఏ అమ్మాయి నేను కామెంట్ చేయడం కానీ చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందంట్రా? లేదు, కానీ నువ్వు చేస్తున్న తప్పదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నన్నే తీసుకో. రోజు ఒక ఫిగర్తో ఎంజాయ్ చేస్తుంటాను, అది కవర్ చేసుకోవటానికి. సీరియస్గా విని ఇక్కడ, అది కవర్ చేసుకోవటానికి మా ఆవిడ మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు ఓ డ్రామాలు ఆడేస్తుంటాను. అది నిజం అనుకో, నమ్మేస్తానుకో, వెర్రి బాగుంది. లైఫ్ అలా వెళ్తుండాలి బావాజీ. అంటే నన్ను అలాగే చేయమంటావా? యా, నువ్వు నాలాగే లడ్డూలతో ఎంజాయ్ చేయి. ఒకవేళ చెల్లెమ్మ అనుమానించినా ఇలా ఫీల్ అవుతూ డల్గా కూర్చోవు కదా, ఏమంటావు? ఏంటి చెప్తుంటే వినిపించుకోకుండా వస్తావు బావాజీ? ఇంకా ఏం చెప్తావు చెప్పు. ఏం లేదు కానీ, ఈరోజు మంగళవారం, ఇలాంటి పాడు పని చేయడానికి చాలా మంచి రోజు. రాత్రికి మంచి చాంద్గా తొక్కడానికి తీసుకొస్తాను, ఎంజాయ్ చేద్దు కానీ. ఈ మధ్య ఇలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు అనమాట బావాజీ. నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎలాంటి వర్స్ట్ పని చేయడానికైనా నేను సిద్ధమే. రాత్రికి ప్రిపేర్ అయ్యిండు, సూపర్బ్ లడ్డూ తీసుకొస్తాను. పిచ్చి పిచ్చాసా లేదు, చంపేస్తా, తీసుకొచ్చేస్తానంతే. ఏమిటి ఆ తొందర? ఎల్లుండి వెళ్ళమని మీ నాన్నగారు చెప్పారు కదా. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అక్క, నువ్వు బాధపడినంటే నీకు ఒక విషయం చెప్తాను. ఏంటి? బావా నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అవునక్క, ఆ మధ్య బావ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏ బాధు, నువ్వు ఈ డ్రెస్సులు చాలా బాగున్నావు. థ్యాంక్స్. నిజం చెప్పనా, మీ అక్కంటే నువ్వే బాగుంటావు. నువ్వేం నన్ను పొగడక్కర్లేదు, నాకంటే మా అక్కే బాగుంటుందని అందరూ అంటారు. అందరి సంగతి మనకు అనవసరం. నువ్వు అను, దానికి విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా. ఏంటి బావా ఇది, ఏం మాట్లాడుతున్నా? ఏం టెన్షన్ లేదు, గదిలోకి వచ్చే. అలా అంటవే కాకుండా నేను వద్దు వద్దు అంటున్నా, నన్ను బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్ళి ముద్దు కూడా పెట్టేసుకున్నాడక్క. బావ నాతోనే ఇలా బిహేవ్ చేసిన వాడు వేరే అమ్మాయిలతో ఇక ఎలా ఉంటాడో ఊహించుకో. నిజానికి ఈ విషయం నీతో చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తే కనీసం ఇక నుంచైనా బావని కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పాను. ఒకవేళ మీ అక్క వెళ్ళి మీ బావని అడిగితే? ఇది ఆ టైప్ కాదు. ఏదైనా సరే మనసులో పెట్టుకుని
మా బావతో మాట్లాడడం మానేస్తుందే తప్ప నిజమో కాదో అడిగి తెలుసుకోదు. ఏవైనా ఇది చాలా అన్యాయమే. నీకు తెలీదులేవే, మా బావ నాకు ఇచ్చిన జల్లకి ఇది చాలా చిన్న పనిష్మెంట్. ఏ ఎవర్రా? హా నేనే బావుజీ. ఏ నువ్వా, కూర్చో వస్తున్నా 5 నిమిషాలు. లేదు నాకు అర్జెంట్ పని ఉంది. ఓ లడ్డు తీసుకొచ్చాను, హాల్లో కూర్చుంది, రాత్రి తుంచుకొని పొద్దునే పంపించే. ఏ పిచ్చి పిచ్చి వేషాలేకు, ఎలాంటి నాకు నచ్చావు. ఇదిగో జిలేబీ, మావాడు కొంచెం ఫ్యామిలీ టైపు, హోల్ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏ వెళ్ళా, నాకేమైనా కొత్త? అవునులే, నీకు చెప్పానేంటి? చలో చలో పద, వెళ్దాం పద. వెళ్ళాలే గాని ఇప్పుడు నాకు కూడా ఓ అమ్మాయిని అరేంజ్ చేయకపోతారు. ప్లీజ్ కో, నేను అమ్మాయి రూపకల కనపడుతున్నాను నీకు. అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు తెలుసా? అవచ్చా, అది అవతం ఆటో డ్రైవర్లు అందరికి తెలుసులే గానీ. ఇదిగో నీకు ఎంత కమిషన్ కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. పిచ్చి పిచ్చి మాట్లాడుకుని ఆటో పోని. నాకు గానీ కోపం వచ్చిందనుకో, నిన్ను నీ ఆటోని పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. పోనే సరే. ఎలా इस तरह से क्यों मुझे सता रहा है, दिल जरा के मेरा क्यों जा रहा है. ఎందుకు రా ఆటో ఆపావు? మీరు అమ్మాయిల బ్రోకర్ అని ఎవరికి చెప్పను, కానీ దయచేసి నాకు ఒక అమ్మాయిని అర్జెంట్గా చచ్చింది. మర్యాదగా ఆటో పోనీ సార్.